మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. విదురుణ్ణి పట్టించుకోకుండా శకుని వంక చూశాడు. శకుని ధర్మరాజుని రెచ్చగొట్టాడు. జూదమునందు ఒక గొప్ప కలిపురుష లక్షణం ఉంటుంది. ఏమిటది అంటే, ఎంత తేలిగ్గా పోగొట్టుకున్నాడో అంత తేలిగ్గా పొందవచ్చునన్న భావన. కానీ ఏది చాలా తేలిగ్గా పోయిందో అది మిగిలినది కూడా పోగొట్టడానికి కూడా అవకాశం ఉందిగా అని అనుకోనివ్వదు. అది దాని గొప్పతనం. అందుకే శకుని రెచ్చగొట్టాడు. ఏమి నీ దగ్గర లేనట్టుగా చూస్తామే, నీ తమ్ముళ్ళు ఉన్నారుగా అన్నాడు. జూదంలో ఎక్కడైనా తమ్ముళ్ళని ఒడ్డుతారా? అంటే అంతటి ధర్మరాజు ఏ ప్రలోభంలోకి వెళ్ళిపోయాడంటే, ఏది పోగొట్టుకున్నానో అని మళ్ళీ వీళ్ళ ద్వారానే గెలుస్తాను అనుకున్నాడు. అనుకుని వరుసగా కింద నుంచి పణంగా ఒడ్డాడు. సహదేవుణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి, భీముణ్ణి, తనని ఒడ్డి ఓడిపోయాడు. అందరినీ ఓడిపోయాడు. పోనీ అక్కడతో ఊరుకునుంటే మహాభారతం ఇంకొకలా ఉండేది. శకుని మనసులో ఉండేటటువంటి దురాలోచన వేరు కదూ. ఎంతసేపు వాళ్ళు దెబ్బలాడుకుని పాడైపోతే తాను సంతోషించాలి. అందుకే అన్నాడు, నీదైన వస్తువు ఇంకొకటి ఉన్నది మరిచిపోయావా అన్నాడు. ఏదన్నట్టు చూశాడు ధర్మరాజు. ద్రౌపది నీ సొత్తు కాదా, ఆమె నొడ్డు అన్నాడు. వెంటనే ద్రౌపదిని ఫణంగా ఒడ్డాడు. ఆమెను కూడా ఓడిపోయాడు. ఇక ఇప్పుడు అధర్మానికి పరాకాష్ఠ వైపుకి వెళ్ళిపోయింది. ఒకసారి ఆలోచన రాకూడదు కానండి, దుష్టమైన ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే దాన్ని విడిచిపెట్టేసేటటువంటి ప్రయత్నం మనిషి తొందరపడకపోతే, దాన్ని లోపలికి చేరనిస్తే అది చిలవలై పలవలై ఎంతంతటి క్రూరకర్మలకైనా దారితీసేస్తుంది. మనిషి 10 మందిని బయట వాళ్ళని దిద్దడం కాదు, తనని తాను దిద్దుకోవడం నేర్చుకోవాలి. అది చేత కానప్పుడు వీధిలో వాళ్ళని ఏదో నేను మారుస్తానని చెప్పడంలో ఉపయోగమే ఉంటుంది? ముందు నన్ను నేను దిద్దుకోవడానికి కనీసం ప్రయత్నమైనా మొదలెట్టాలి. ఆ తర్వాత ఎన్నో పిల్లి మొగ్గలు దాటిన తరువాత ఒడ్డుకి చేరడం. కాబట్టి వెంటనే విదురుణ్ణి పిలిచాడు. ఎంత కక్ష చూడండి దుర్యోధనుడికి. విదురుణ్ణి పిలిచి అన్నాడు, వరవుళ్ళ కలిసి తన ఇలు పరుబడి తుడవంగా కృష్ణ బనుచుభగన్ భాసుర రాజ్య దర్ప మొప్ప విదురుడు జెచ్చర పంచదాని తొట్టుకొని తేరం. విదురుణ్ణి ఆజ్ఞాపించాలి అంటే సభలో అర్హత ఎవరికి ఉంటుంది? ఒక్క ధృతరాష్ట్ర మహారాజుకు ఉంటుంది. ఎందుకంటే రాజు కాబట్టి, మంత్రి విదురుడు కాబట్టి. విదురుణ్ణి పిలిచాడు అంటే ఇప్పుడు తాను పొందినటువంటి విజయానికి ఒళ్ళు తెలియని తమకంలో ఉన్నాడు దుర్యోధనుడు. విదురుణ్ణి పిలిచి, ద్రౌపది నా దాసి, ఆమెని పందెంలో గెలుచుకున్నాను, నువ్వు వెళ్ళు, వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకురా, తీసుకొచ్చి నా పడక గదిని దాసీలతో కలిసి తుడిపించు అన్నాడు. ఎవరిని? ద్రౌపదీదేవిని. ఏం చెయ్యాలట అంటే, దుర్యోధనుడు పడుకునేటటువంటి గదిని దాసీలతో కలిసి ఆవిడ తుడవాలట. అంటే ఎంతంత కక్షలు లోపల పెట్టుకుని అమలు చేసేటటువంటి ప్రయత్నాలు. దానికి శకుని లాంటి వాడు వెనక నుండి ప్రేరణ. ఎంతంత ప్రమాదకరమైన క్రీడలు ఉంటాయో చూడండి లోకంలో. కాబట్టి ఈ మాట చెప్పాడు. చెబితే వరవుళ్ళ కలిసి తన ఇలు పరుబడి తుడువంగ కృష్ణ బనుచుభగన్ భాసుర రాజ్య దర్ప మొప్ప విదురుడు జెచ్చర పంచదాని తొట్టుకుని తేరన్. ఆ భాసుర రాజ్య దర్పమొప్ప ఏమిటి ఇప్పుడు దుర్యోధనుడికి అంత పొగరు? అంటే పాండవులు కూడా నా దాసులే, ఈ సామ్రాజ్యం అంతా నాది అయిపోయింది. ధృతరాష్ట్రుడు కూడా పక్కకపోయాడు, నాది ఈ సామ్రాజ్యం అంతా, నా ఆజ్ఞ చెల్లుతుంది, కాబట్టి విదురా నువ్వు నా మంత్రివి, నీ చెప్పినట్టు చెయ్యి. ఎవరు విదురుడు, ఎవరు ద్రౌపది? విదురుడేమవుతాడు ద్రౌపదీదేవికి? అనుబంధం చేత చూస్తే ఏమవుతాడు? మామగారు అవుతాడు.
మామగారు కులకాంతని కోడల్ని అంతఃపుర స్త్రీని వెళ్ళి దుర్యోధనుడి యొక్క పడక గది దాసీజనంతో కలిపి తుడిపించడమా? అంతటి ధర్మాత్ముడు చేస్తాడా పని? అసలు అది విదురుడికి చెప్పే పనే. అంటే యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతే మనిషిలో వచ్చేటటువంటి మొదటి పశు ప్రవృత్తి ఏమిటంటే ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం మర్చిపోతారు. అందుకే తెలుగులో మాట ఉంది, ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా అంటారు. అది భారతంలోంచే పుట్టింది. అది ధృతరాష్ట్రుడి యొక్క రాజ్య దర్పం ఆ మాట అనిపించింది. అంటే విదురుడు అన్నాడు, దాని సహింపక విదురుండా నరపతి కిట్టులనియే అజ్ఞానులు నీతో నెనలేరరు. ఇట్లు మహానిష్ఠుర వృత్తి బనుపనగునే నన్ను. నీకన్నా అజ్ఞానులు లోకంలో ఎవరైనా ఉంటాడరా? నేనెళ్ళి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నీ పడక గది ఇతర దాసీజనంతో కలిపి తుడిపించనా? ఒక మహామంత్రి చెయ్యవలసిన కార్యమాది. ఇందులో ఒక్క ద్రౌపదీదేవికి కాదు అవమానం, విదురుడికి కూడా అవమానం. ఒక సామ్రాజ్యమునకు మహామంత్రి వెళ్ళి దుర్యోధనుడి యొక్క పడక గదిని దాసీజనంతో కలిపి అక్కడ నిలబడి తుడిపించడం, అదే ఆయన పని. అంటే తనకి మంచి చెప్పాడు కాబట్టి, నేను గెలిచాను కాబట్టి ఆ పని చెయ్యి. నోరు మూసుకుని ఉండమన్నాను కదా, ధర్మపన్నాలు మాట్లాడావుగా, ఇప్పుడు నీ చెప్పినట్టు చెయ్యి. అంటే ఒక్క దెబ్బకి రెండు పెట్టలు, విదురుడితో ఈ పని చేయించాలి. ఇంత అజ్ఞానివా, ఇదా నాకు చెప్పే కార్యం? ఇలా చెప్పచ్చా అసలు నీకు? మహానిష్ఠుర వృత్తి బనుపనగునే నన్ను. అసలు ఇటువంటి కార్యానికి నన్ను పంపించాలనేటటువంటి ఆలోచన కానీ, అసలు అటువంటి ఆలోచన మనసులో ద్రౌపదీదేవి చేత పడక గది తుడిపించుకుందామనేటటువంటి సంకల్పం కానీ నీ ఎందు కలగవచ్చా? అయితే ఇది ఇద్దరి మధ్య తీవ్రంగా జరుగుతున్నటువంటి సంభాషణ కదా. ఆ సన్నివేశంలో హఠాత్తుగా ఒక విషయం చెప్పారు. ఏమన్నారంటే, మదమలిన మనస్కుడు అరుంతుడు నృశంసుడనబరుగు దుర్జనునకు సంపదలు ఎడలయ్యును, అతని మొదలిట సంపదలతో సమూలంబు చెడున్. ఇది భారతం యొక్క గొప్ప సందేశం. అందుకే ఎవరి మాట కాదు, కాకుండా చెప్తున్న మాట. ఎప్పుడైనా సరే మదోన్మత్తుడై ఒళ్ళు పొగరెక్కిపోతే అటువంటి వాడు అరుంతుడు అంటే అవతల వారి యొక్క ఆయువు పట్టు మీద దెబ్బ తగిలితే ఎలా గిలగిలలాడతారో అలా అవతల వారి యొక్క మనసు కాకావికలమైపోయేటట్టుగా ఏ మాటలు మాట్లాడితే నొచ్చుకుంటారో అటువంటి నొచ్చుకునేటటువంటి మాటలు మాట్లాడడంలో సిద్ధహస్తుడైనటువంటి పరమ క్రూర స్వభావము కలిగినటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు చాలా జాగ్రత్తగా గమనించాలి సుమా, వేసిన మాటలు తక్కెటలో పెట్టి తూచి వేస్తున్నారు. ఎందుకనంటే బంగారాన్ని అమ్మేవాడు బెల్లం ముక్క అమ్మేవాళ్లే ఉండడు. ఎవరో చిన్నపిల్లాన్ని పట్టుకుని బెల్లం కొనుక్కోవడానికి వచ్చాడు. ఓ బెల్లంగడ్డ ఓ పెద్దగడ్డ వేశాడు, తక్కెట్లో ఎక్కువ తూగింది. ఆ పిల్లలా చూస్తోంది, బెల్లం కదూ ఎక్కువైంది కదా అని ఊరుకోడు. ఆ బెల్లంగడ్డ తీసి విరిచి ఆ పిల్ల చేతిలో పెట్టి కొద్దిగా తూగినా పిల్ల తింటుందిలే అని కట్టిచ్చేస్తాడు. బెల్లంగడ్డ ఇచ్చినట్టు పిల్లతో వస్తే బంగారం కొట్లో ఇస్తారేంటి, చూసిందని ఇవ్వరు. ఒక్కొక్క సన్నివేశంలో పద్యానికి బంగారాన్ని కాటాపట్టినట్టు పడతారు. అందుకే పద్య రచనలో అంత సారవంతంగా ఉంటుంది. అందుకే అన్నారు, మదమలిన మనస్కు అపారమైనటువంటి అహంకారంతో నిండిపోయి ఉన్నాడు దుర్యోధనుడు. ఏం చేస్తూ ఉంటాడు అంటే అరుంతుడు అంటే మాటలను బాగా నిర్ణయం చేసుకుంటాడు. ఏ మాటలు మాట్లాడితే పరమధర్మాత్ములైనటువంటి వారి యొక్క ఆయువు పట్టు మీద తగులుతాయి, వాళ్ళు బాగా నొచ్చుకుంటారు, వాళ్ళు బాగా బాధపడతారు. అటువంటివన్నీ బాగా కూర్పు చేస్తాడు, అటువంటివన్నీ బాగా ఏరుకుంటాడు, దానికి తగినట్టుగా మనసులో నిర్ణయం చేసుకుంటాడు. అలాంటి పని చెయ్యాలి అంటే మనసు ఎంత క్రూర స్వభావంతో ఉన్నదై ఉండాలి. కాబట్టి వాడెవరు,
అంటే నృశంసనుడు, అపారమైనటువంటి క్రౌర్యము కలిగిన వాడు, అవతలవాడు అటువంటి వాడు కాడు, ధర్మాత్ముడు. కానీ ఆ ధర్మాత్ముడి ఆయువు పొట్టు మీద దెబ్బ కొట్టినట్టుగా ఏ మాట మాట్లాడితే గిలగిలలాడతాడో ఆ మాట ఎంచుకుంటాడు. ఎంచుకుని ఆ మాట వాడినటువంటి దుర్జనుడు అప్పటికి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే నేను ఎంత దెబ్బ కొట్టాను అని ఆనందపడతాడు. ఇప్పుడు విదురుడు పరమధర్మాత్ముడు, పరమధర్మాత్ముడైనటువంటి విదురుడు ధర్మం చెప్పాడు పాపం. ధర్మం చెప్పిన పాపానికి ఏం చేస్తున్నాడు విదురుణ్ణి? ఏ మాట మాట్లాడితే విదురుని మనసు కాకావికలమైపోతుందో, వేయి వక్కలైపోతుందో, చాలా బాధపడతాడో, అటువంటి మాట ఎంచుకున్నాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నా పడక గదిని ఇతర దాసీజనంతో కలిపి తుడిపించు అన్నాడు. పోనీ ఆవిడ ఒక్కత్తి తుడవడం కాదుట, కర్మమ్మ అని మామగారు ఏడవడానికి కాదుట, ఇతర దాసీజనంతో కలిపి తుడుస్తున్నప్పుడు ఆవిడ తాను ఏ స్థానంలో ఉందో ఆవిడ గుర్తించాలి. ఒక మంత్రివి ఏ స్థానానికి దిగావో నువ్వు గుర్తించాలి. ఈ మాట విన్నప్పుడే నీ హృదయం పగిలిపోవాలి. ఇలా మాట్లాడితే అవతలవాడు బాధపడతాడు, సత్యమే. బాధపడ్డా లేదా విదురుడు? బాధపడ్డాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దానికి ఫలితం చెప్తున్నారు భారతంలో. నీవు ఏది సంపాదించుకున్నావో అది కాదు, సంపాదించడానికి ఆధారమైన మొదటిది ఏది ఉందో దానితో కలిపిపోతాయి. రాజ్యం ఎక్కడిది? తమ్ముళ్ళెక్కడి వాళ్ళు? శకునెక్కడి వాడు? దుశ్శాసనుడు కర్ణుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రాజ్య సంపద ఎలా పొందావు? ఇవన్నీ వచ్చినవి. ఇవన్నీ రావడానికి మొదలొచ్చినది ఏది? శరీరం. ఇది భగవంతుడిచ్చాడు, ఇది నేను తెచ్చుకోవాలి. దీంట్లో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధాన పడేటటువంటి 7 పదార్థములను నేను నిర్మాణం చెయ్యలా, సర్వేశ్వరుడు పెట్టాడు. ఈ కన్ను 1,00,000 రూపాయలు ఇచ్చి నేను కొన్నానా? గుండె 3 కోట్లు ఇచ్చి కొన్నానా? మూత్రపిండాలు 5 కోట్లు ఇచ్చి కొన్నానా? ఆయన ఇచ్చాడు అనుగ్రహంతో. ఇవన్నీ కూడా కలిపి ఎప్పుడు పోతాయంటే ఒక ధర్మాత్ముడి మనసు బాధ పెట్టిన నాడు పోతాయి. ఏది ఇవ్వడం చేత మిగిలినవి వచ్చాయో ఆ వచ్చినవి ఇది కలిపిపోతాయి సుమా. అందుకే ఏమైందంటే ఏవి వచ్చాయో అన్నీ పోయాయి. తన కళ్ళ ముందు 100 తమ్ముళ్ళు పడిపోయారు. తన కళ్ళ ముందు భీష్మ ద్రోణాదులు వెళ్ళిపోయారు. తన కళ్ళ ముందు సైన్యమంతా మరణించింది. తనకి భగవంతుడిచ్చిన శరీరం దేనితో అందరినీ దగ్గర చేసుకున్నాననుకున్నాడో దాని తొడలు విరిగిపోయి రక్తసిక్తమై రక్తపు మడుగులో లేవలేక పడిపోయాడు. పిలిస్తే పలికేవాళ్ళు లేకపోతే చుట్టూ నక్కల గుంపులు చేరి పైన గ్రద్దలు రాబందులు తిరుగుతుండగా లేచి నిలబడలేక యుద్ధంలో ఇంకొకడిని పిలవలేక దగ్గరికొస్తే అశ్వత్థామకి సర్వసైన్యాధిపత్యం తప్ప తాను కూడా లేవలేక కింద పడిపోయి ఆఖరికి ప్రాణం వదిలిపెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఈ పాపం మూట కట్టుకోవడం? మహానుభావుడైన విదురుడి మనసు బాధపడే మాట అన్న దగ్గర మొదలైంది పునాది. కాబట్టి భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఇటువంటి పాపానికి సాహసం చెయ్యకు సుమా, చాలా ప్రమాదము సుమా. ఇది మనుష్య జాతికి నేర్పడం కోసం మహాభారతంలో ఈ ఘట్టంలో ప్రత్యేకంగా ప్రయోగింపబడినటువంటి ఫలితాన్ని చెప్పేటటువంటి పద్యం అది. చెప్పి వెంటనే విదురుడు మళ్ళీ మాట్లాడుతూ అంటాడు, అవనీతల సామ్రాజ్యోత్సవమునకును యోగ్యమైన సతి ద్రౌపది పాండవ ధర్మపత్ని నీకంత అవమానము చేయనేమి అనపాశ్రయయే. ఏమిటయా, ద్రౌపదీదేవిని తీసుకెళ్ళి నీ పడక గది తుడిపించాలా? ఆమె నీ దాసియా? ఎవరనుకుంటున్నావు ఆవిడ? ఈ అఖండమైనటువంటి సామ్రాజ్యంలో ధర్మరాజు గారు రాజసూయాగం చేస్తే, పట్టాభిషేకం జరిగినప్పుడు, రాజసూయాగం చేసినప్పుడు కూడా ధర్మరాజు గారి పక్కన పత్నీ స్థానంలో కూర్చుని చిట్ట చివర ఆ కలశలో ఉన్నటువంటి నీటితో అవభృథ స్నానం చేయిస్తే బ్రాహ్మణోత్తములు మంత్రపఠనం చేస్తుండగా ఆమె యొక్క జుత్తు ముడివేశారు. అంత పరమ పవిత్రమైనటువంటి జుత్తుముడి కలిగినటువంటి తల్లి మహాసామ్రాజ్ఞి ధర్మరాజు గారి యొక్క ఇల్లాలు పాండవ పత్ని గొప్ప ధర్మమూర్తి, అటువంటి తల్లిని ఇంతటి అవమానం చేస్తున్నావే మాటల చేత? ఆమె అన
అనపాశ్రయయే ఆమెకి ఎవ్వరూ అండలేరు అనుకుంటున్నావా? అంటే ఇది దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాత్రమే అంటున్నదా? ద్రౌపదికి జరుగుతున్న అవమానం తన కోడలికి జరిగిన అవమానమైనప్పుడు ధృతరాష్ట్రుడు బతికినట్ట చచ్చినట్ట అక్కడ కూర్చుని. ధృతరాష్ట్రుడు ఊరుకోవచ్చా? కోడలి హితాన్ని ఆలోచన చెయ్యవద్దా? భీష్మద్రోణులు లేచి నిలబడితే ద్రోణుల వరకెందుకు? భీష్ముడొక్కడు లేచి నిలబడితే నీ బ్రతుకేమవుతుంది? ఇదా ఇందుకా నీకు రాజ్యం ఇచ్చిందని నిలబడితే ఎవరిది రాజ్యం? భీష్ముడిది. భీష్ముడు లేచి నిలబడితే ఏమవుతావు? ఆమెకి ఎవరు లేరనుకుంటున్నావా? దిక్కులేనిది అనుకుంటున్నావా? వెళ్ళి తీసుకొచ్చి నీ పడకగది తుడిపించమంటున్నావు? అంటే మాట యందు వాడి పెరిగింది. ఎంత ఆక్రోశించాడు! ఒక పక్కకి తిరిగి ఏడ్చాడు మహానుభావుడు. ద్రౌపదీదేవి నీ మాట అంటున్నాడే అని ఆమె ఎవరు లేనిది అనుకుంటున్నావా? ధర్మమునకు కట్టుబడి మణిమంత్రముల చేత కట్టబడిన 5 పాము ఉల్లాలా పడున్నారు, లేకపోతే ఏమవుదువో? తల వేయి వ్రక్కలైపోనిక్కడే నీకు. అది విదురుడి యొక్క ఆవేదన యథార్థం. మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహా